వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అసజ్యోతిగా ఎన్నికలు నామినేషన్ వేశారని ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. వరంగల్ నగరంలోని సాయినగర్ కాలనీలో ఉన్నాం మనం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే తాజా రాజకీయ ఎన్నికల పరిణామంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వారి వారి లక్షల మేరకు ప్రజల్ని కలుస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థించే పనిలో పార్టీలు ఉన్నాయి. మనము వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే రాజనాల శ్రీహరి ఒక విలక్షణమైనటువంటి రాజకీయవేత్త, అంటే పేదల పక్షపాతి, రాజకీయంలో కూడా మంచి సుస్థిర పేరు సంపాదించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నేను అధికార పార్టీలో ఉండి కూడా పార్టీకి రెబల్ అభ్యర్థిగా తూర్పు నుండి వారు నామినేషన్ ఇవ్వడం జరిగింది. మరి వారి ప్రచార పర్వం ఏ విధంగా సాగుతుంది, ప్రజలు వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు అనే విషయాలపై ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకున్నాము. అన్నగారు నమస్కారం. రంగంలో బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా మరి తొలి నామినేషన్ వేయడం జరిగింది. ఒకటే కారణం దీనికి, బీఆర్ఎస్ పార్టీ చేసిన లక్షల కోట్ల అవినీతి, ఎమ్మెల్యేలకు వారిచ్చిన స్వేచ్ఛకు వేల కోట్లు సంపాదించిన స్వేచ్ఛ, తూర్పులో 5 సంవత్సరాలనే లాస్ట్ ఎలక్షన్లో అఫిడవిట్లో నా ఆస్తులు 13 లక్షలని ఇవాళ 1000 కోట్లు ఎట్లా సంపాదించి, ఇటువంటి అవినీతి చేసే నాయకుడికి తూరు ప్రజలు ఓట్లేయొద్దనే విధంగా నేను రెబల్గా నిలబడితే ఖచ్చితంగా ఇస్తనే కారణంగా ప్రజల కోరిక మేరకు, వ్యాపారస్తుల కోరిక మేరకు, కార్మికుల కోరిక మేరకు, మహిళల కోరిక మేరకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో నేను ఈరోజు బరిలో ఉండడం జరిగింది. ఎందుకంటే గత చాలా సందర్భాల్లో అధిష్టానానికి మేము తెలియజేయడం జరిగింది, ఇటువంటి అభ్యర్థులకు టికెట్ ఇవ్వకండి, ఇటువంటి అవినీతి పట్లను ఎంకరేజ్ చేయకండి, అయినా కానీ అధిష్టానం పట్టించుకోకుండా దాన్ని మేము ఖండించాం. చాలా సందర్భాల్లో మా ఎవరికైనా ఒక నాయకుడికి మంచి పేరు నాయకుడు టికెట్ ఇవ్వండి, దాంతో ఆయన టికెట్ ఇవ్వక చేయడంతో ఈరోజు రెబల్ అభ్యర్థిగా అందరి సహకారంతో ఇవ్వడం జరిగింది. ఆయన 8 సంవత్సరాలు చేసిన అభివృద్ధి 4000 కోట్లు అంటాడు. 4000 కోట్లు ఎక్కడున్నాయనేది ఆయన వరంగల్ చౌరస్తాలో వచ్చి నాతో చర్చలో కూర్చొని అభివృద్ధి పనులు చూపించాలని నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా. రెండవది, ఎమ్మెల్యే కావండి, ఒక పేదవాడికి చిన్న సహాయం చేయని వ్యక్తి ఆయన. అదే నేను ఎమ్మెల్యే కాదు, ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక వార్డు సభ్యుని కాదు. అయినప్పటికీ 35 సంవత్సరాల రాజకీయ చరిత్ర, నీతి నిజాయితీ గల రాజకీయ చరిత్ర గల వ్యక్తిని. ఆ ఒక్క నీతి నిజాయితీతోనే ఎంతోమంది పేదలకు రిక్షాలు, బండ్లు, డబ్బాలు ఎన్నో పెట్టించిన ఘనత నాకుంది. మరి కరోనా విపత్తి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఇంట్లో పడుకొని బయటికే రాలేదు, లాక్డౌన్ వంకతో. ఎమ్మెల్యే గెలిచినాక సంవత్సరం వరకు 12 గంటలకు బయటికి రాలేదు. 3 సంవత్సరాలు పబ్లికే కలవలేకుండా పోయిన వ్యక్తి. అదే కరోనా విపత్తి పరిస్థితుల్లో మేము 5000 బియ్యం బస్తాలు అన్ని వర్గాల వారికి, సోడా బండ్లు, ఇడ్లీ బండ్లు, రిక్షా పుల్లర్లు, మన నూకుడు బండ్లు, కమాలి కూలీలకు, ఇంట్లో పాచి పనిచేసే పనివారికి, కూలీలకు, పేదవారికి, ట్రాన్స్జెండర్స్కి, అనేక మంది పబ్లకు 100 బియ్యం బస్తాలు పంచిన ఘనత నాది. ప్రజలు మరి నీతి వైపు ఉంటారా, అవినీతి వైపు ఉంటారా, అది ప్రజలు ఆలోచించాలి. ఇంకోటి, ఆయన ప్రతి ఒక్కరిని, ఉద్యమకారులు అనుకోండి, టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకోండి, వ్యాపారులు వస్తున్న కొనుక్కోండి, ప్రతి ఒక్కరిని బెదిరించి ప్రతి ఒక్క ఇంకోటి, టీఆర్ఎస్ పార్టీలో నేనున్నా, నా రాజకీయం చేసినప్పుడు నేను రాజకీయాల్లో, నేను రాజకీయాల్లో ఒక జిల్లా అధ్యక్ష పదవి ఉన్నప్పుడు 2004లో 4 గన్మెన్లు, 2 కార్బన్లు, 1 షార్ట్ వేపర్ ఉండేది నాకు. 2006లో ఒక పర్సనల్ లైసెన్స్ పేపర్ ఉండేది.
అటువంటి నన్ను మున్న గన్మెన్లకు 3 సంవత్సరాలు గన్మెన్లు వచ్చింది అమ్ముడి ఎంబడ వడి తీసిడు. తరుణ్ జోషికి నా మీద కంప్లైంట్ చేసిండు. తరుణ్ జోషి ఏం చేసిండు, ఆయన ఎంక్వైరీ చేసి ఈయన వైట్ కాలర్, ఈయన పిట్టి కేసులు లేవు అని చెప్పి ఆయన ఇచ్చిన నా గన్మెన్లు తీస్తే నాకు గన్మెన్ లేకపోతే భయపడుతున్నా. నీకు కానీ అయ్యకు భయపడే, ఎవరికి భయపడే. ఫాల్తు స్టేట్మెంట్లు, ఫాల్తు అబద్ధాలు ప్రజలకు ఇవ్వకు, ప్రజలు మోసం చేయకు. ఇప్పుడు మోసం చేసినా చాలు. ఇక దయచేసి చూరుపేరు ఒకటే కోరుకుంటున్నా, ఈ కాంట్రాక్టర్లను వేధించకుండా కోట్ల రూపాయలు వసూలు చేసుకొని నాణ్యత లేని పనులు చేసినా పట్టించుకోకుండా క్వాలిటీ కంట్రోల్లను వాళ్ళని ఒత్తిడి తెచ్చి పనులు చేస్తే వాళ్ళు బిల్లులు రానియకుండా ఆపి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి బిల్లులు వచ్చినాక ఈనాడు ఫలితాలను చూస్తే శూన్యం. వర్షానికి సిమెంట్ చేస్తా ఉంది, అండర్ అనేది సరిగ్గా లేదు, స్మార్ట్ సిటీ నామ్స్ ప్రకారం ఫుట్పాత్ సరిగ్గా లేదు. నిన్న ఒక టీవీ ఛానల్ని తీసుకెళ్తాడు నేను చేసినాను నలుగురు నాడు పెట్టుకొని, నేను తీసుకెళ్తానమ్మని దమ్ముంటే డబ్బులు బెడ్రూమ్ ఎవరికి ఇచ్చాడు, ఏ పాత్రికేయులకు ఇచ్చాడు, ఏ పేదవాడికి ఇచ్చాడు, ఏ కార్మికులకు ఇచ్చాడు, దగ్గరుండే చెంసాగాళ్ళకు, దగ్గరుండే వ్యక్తులకు ఇచ్చి ఈరోజు చెప్తాడు